కదలిరా కదలిరా రాతి యుగం కొదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రాదారా ఈ కలి ఆ కలికి పలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే వదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శక్తారా కదలిరా కదలిరా రాతి యుగం కొదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నుదిలి పండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా గొంతు పోసి కులాసా నడిగే ఆశైతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శక్తారా కదలిరా కదలిరా రాతి యుగం కొదిలి స్వర్ణ యుగం వైపు రారా జీవేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంటు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్ని అమ్మొత్తుర తమ్ముడా స్వర్ణార్హ సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శక్తారా కదలిరా కదలిరా రాతి యుగం కొదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శక్తారా కదలిరా కదలిరా రాతి యుగం కొదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నుదిలి పండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా
దయచేసి హలో స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భద్రతాపరమైనటువంటి సిబ్బందికి సహకరించాలి. ఎవరెవరు కేటాయించిన సీట్లలో వారు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో దౌర్జన్యకర పాలనపై గాండ్రించి గర్జించి కార్మిక కర్షక తాడిత పీడిత ప్రజల పక్షాన పోరు సాగిస్తూ నయా రాచరిక పాలనకు పడగొట్టడం కోసం పర్జన్య శంఖం పూరించినటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. అంధకారమైన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ఊపిరి లూదడానికి చీకటి పాలనను చీల్చుకుంటూ ఆకాశమే హద్దుగా పవన వేగంతో చంద్రకాంతుల వద్ద చల్లడానికి తెలుగు కీర్తి కిరణమై ప్రకాశిస్తున్న తెలుగు ప్రజల ఆశాకిరణమా గంగాధర నెల్లూరు, మీకు ఆర్థికంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతోంది. ఆంధ్ర రాష్ట్రమా ఊపిరి పీల్చుకో, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించడం కోసం అన్న నందమూరి ఆశయాలని కొనసాగించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి వెంకట ప్రసాద్ అలియాస్ పులివర్తి నాని గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. స్వర్ణాంధ్ర సృష్టికర్త, జన్మభూమి రూము శిల్పి, పేద ప్రజల పెన్నిధి, యువతకి ఆదర్శం, పెద్దలకి ఆదర్శనం, మహిళలకంతా సొంత అక్క చెల్లెలుగా భావిస్తున్నా మన పెద్ద ఆయన కాబోయే ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం చిత్తూరు జిల్లా పార్లమెంట్ తరపున. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, వేదిక దిగి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, అక్కా చెల్లెలకి, అన్నాదమ్ములకి అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అన్నలారా అక్కలారా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకి వచ్చేదాన్ని చూస్తుంటే ఒక పండగ వాతావరణం తలపిస్తా ఉంది. మీకు తెలుసు ఈరోజు ఎందుకు వచ్చాడు, రా కదిలిరా అనే నినాదంతో యువతకి ఆదర్శంగా రైతులకి పెన్నిదిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అనేక విధాలుగా పథకాలు కూడా ఇవ్వటం మీకు తెలుసు. ఈ చిత్తూరు పార్లమెంట్ తెలుసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఈరోజు పాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా అవినీతికి తెలుసు. నగిరి రోజా గారు ఏ విధంగా ఒక ఎస్సీ మహిళకు సంబంధించినటువంటి పదవి ఇస్తామని డబ్బు తీసుకున్నారో మీకు అందరూ తెలుసు. అదేవిధంగా జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి నారాయణ స్వామి గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి బినామీగా, ఏ విధంగా మధ్యవర్తులుగా, అతనికి లాస్టిక్ సీట్ ఉందా లేదనే పొజిషన్లో ఈరోజు నారాయణ స్వామి గారి భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా చిత్తూరు ఒక రెడ్ శాండల్ స్మగ్లర్గా రాష్ట్రంలో రెడ్ శాండల్కి కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్న విజయానంద రెడ్డికి ఈరోజు ఇక్కడ చిత్తూరులో పార్లమెంట్ చిత్తూరు అసెంబ్లీ సీట్ ఇవ్వటం రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా చంద్రుని నియోజకవర్గానికి ఇస్తే మొత్తం రాష్ట్రానికి గంజాయికి కానీ, ఎర్ర చందనానికి కానీ, రెడ్డి ఎర్రమనకు కానీ, మట్టికి కానీ, మెటం ల్యాండ్లకు కానీ కింగ్ పిన్ గా వ్యవహరిస్తూ అందరి ఆస్తులు దోచుకున్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీరన్నిటికీ ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీకు తెలుసు మన చిత్తూరు పార్లమెంట్ చిత్తూరు జిల్లాలో దేశంలో ప్రపంచంలో కానీ ప్రసిద్ధి చెందింది మన తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ. తిరుమల వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ప్రసిద్ధమో
ఈ మన ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ తెలుసు. మొన్న పెద్ద ఆయన గారిని ఈ వైసీపీ ప్రభుత్వం కుతంత్రాలతో అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాలే ఏ విధంగా స్పందించారో మీకు తెలుసు. వీటన్నిటికీ ఈ రెడ్ సాండ్ స్మగ్లర్ కానీ ఈ జిల్లాకి ముఠా వహిస్తున్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మిగిలిన అన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బుద్ధి చెప్పి రాబోయే 2024 ఎలక్షన్లో మనందరూ తెలుగుదేశం పార్టీ గుర్తుగా సైకిల్ గుర్తుగా గుర్తించి మన పెద్ద ఆయన నారా చంద్రబాబు గారిని సీఎం చేసి బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సోదరి సోదరులకి నాయకులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్ చంద్రబాబు.